కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు అతిగతి లేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. 1.5 లక్షల కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని, దీనికోసం 25,000 ఇండ్లు కూల్చేందుకు సిద్దమయ్యారని అన్నారు. మూసి సుందరీకరణ హైడ్రా కాదు, ముందు గ్రామాల్లో అభివృద్ధి చూడాలని హితో పలికారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు. ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆటో కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆటో కార్మికులకి కాకి యూనిఫామ్లను మాజీ మంత్రి హరీష్ రావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఇండ్లుగా అక్కడ నివసిస్తున్న ప్రజల ఇండ్లు కూల్చేస్తూ ఉండడంతో ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేల కుటుంబాలను ఆగంచేస్తున్నదని మండిపడ్డారు. పేదల బతుకు ముఖ్యమా, సుందరీకరణ ముఖ్యమా అని ప్రశ్నించారు. సీఎం నిర్ణయంతో లక్షల మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా పేరిట చేస్తున్న డ్రామాలను ఆపివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు హితవు పలికారు. రేవంత్ రెడ్డికి కూల్చడం తప్ప నిర్మించడం రాదని ఎద్దేవా చేశారు. మనుషులు బతుకుడు ముఖ్యమా, సుందరీకరణ ముఖ్యమా? పేదవాళ్ళు కాపాడడం ముఖ్యమా, నీ సుందరీకరణ ముఖ్యమా? అదే అందరి ఇల్లు కొట్టాడు. ఇంకా ఇంకా ఉదాహరణ ఏంటంటే, గడిపోలేను ఓ 20,000 ఇల్లు కూడా కొట్టి సుందరీకరణ చేస్తాడు. అంటే ఆ 20,000 అంటే లక్ష మంది జీవితాలు ఆగం చేసి, లక్ష మందిని రోడ్డు మీద వాడేసి, ఇటు ఆటో కార్మికులు పట్టించుకోవు, రైతుల్ని పట్టించుకోవు, మహిళల్ని పట్టించుకోవు, పెన్షన్ దాఖలు పట్టించుకోవు, ఉద్యోగుల గురించి ఆలోచన చేయవు, దీన్ని దేన్ని పట్టించుకోవటం దాన్ని సుందరీకరిస్తారు. ఎక్కడే సామెతుంటే ఇట్లా ఒంటే గుండుకు సమరం లేదు కానీ కొట్టంకాడ పోయి 12 డిబ్బా పెట్టేసినట్టు. ఒంటే గుండుకు సమరకు అవకాశం లేదు, కొట్టంకాడ 12 డిబ్బా పెట్టేసిన అన్నాడు రేవంత్ రెడ్డి. కనకట్టున్నారు అసలు ఎస్సీ ఎస్సీ హాస్టల్లో ఒకటి అన్నం పెట్టడం ఆయన అంటే 6 నెలలకే పిల్లలకు ఇక అన్నం పెట్టడం పరిస్థితులు అవ్వా కాదు. 4,000 ఇస్తారు నదివి, ఇంకా 2,000 ఇచ్చేది కూడా చక్కగా రాకపోయినట్టు ఇది మాట్లాడమంటే లక్ష కోట్లతో మూసి కట్ట అని వాళ్ళందరినీ హైదరాబాద్లో రాష్ట్రంలో 56 మంది ఆటో కార్మికులు చనిపోతే ఒక్కో కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరామర్శించలేదని హరీష్ రావు అన్నారు. ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు చెప్పిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని నిలదీశారు. 6 గ్యారంటీల్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదన్నారు. సిద్దిపేట ఆటో సొసైటీ దేశానికి ఆదర్శమని కొనియాడిన హరీష్ రావు, ఈ సొసైటీ కింద ఆటో డ్రైవర్లకు 2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నామని, ఆర్థిక అవసరాలు ఉన్నవారికి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు సొసైటీ కింద 2.10 కోట్ల రుణాలను ఇచ్చామని తెలిపారు. 26 మంది ఆటో కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇచ్చామని పేర్కొన్నారు. మద్యం గుట్కా అలవాట్లను మానుకోవాలని, కుటుంబాలను బాగా చూసుకోవాలని ఆటో డ్రైవర్లకు హరీష్ రావు సూచించారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మరీ ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే విధంగా కొట్లాడతానని తెలిపారు. సిద్దిపేట ఆటో కార్మికుల కోసం పెట్రోల్ బంక్ మంజూరు చేయిస్తానని చెప్పారు. అందుకే ఈ సందర్భంగా మళ్ళీ ఇక్కడ నుంచి కొడతా ఉన్నారు రేవంత్ రెడ్డిని. చనిపోయిన 56 మంది ఆటో కార్మికులకు 5-5 లక్షల రూపాయలు ఈ రాష్ట్రంలోని ఆటో కార్మికులందరికీ ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టండి. ఆటో కార్మికుల పిల్లలు చదవడానికి ఒక గురుకుల పాఠశాల పెట్టి వారి పిల్లలని చదివించండి. మళ్ళా పట్టుకుంటే మరి పసంగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది రేపు బాబు. మళ్ళా గట్టి కలుగుతాం మీ తరఫున అసెంబ్లీ నిర్ణయిస్తాను.